అందుకనే ఓటమ్ముకునే హక్కు ఎవరికీ లేదమ్మా. ఓటమ్ముకోవడం నేరం, తప్పు. నీ బిడ్డలు, నీ కడుపున పుట్టిన బిడ్డలు రాజ్యాన్ని ఏలాలని అంబేద్కర్ ఓటు ఇచ్చాడు. మరి ఓటు ఇచ్చినప్పుడు ఆ ఓటుని సద్వినియోగం చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాలి తప్ప నీ బిడ్డల్ని చంపుకోవడంతో సమానం ఓటు అమ్ముకోవడం అంటే. ఓటు తీసుకుపోయి 5000కు అమ్ముకుంటావమ్మా? నేను అడుగుతున్నాయా మనందరినీ, మన సర్వేల గ్రామంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం కలిసి తలా 10-20 వేసుకొని ఓ 1 లక్ష 2 లక్షల మూట కట్టి ముళ్ళ కట్టి రెడ్డి గారి దగ్గరికి పోదాం. ఓ రెడ్డి గారు, ఈ 1 లక్ష రూపాయలు నువ్వే తీసుకో, నీ రెడ్డికి ఓటేయకుండా మా గాలయ్య మాదిగా ఆయనకు ఓటేయంటే నువ్వు ఓటేస్తావా? సావనాన శాస్త్రిగా నా రెడ్డి మనకు మాత్రం ఓటేయాడు. మరి మనం ఎందుకు వేయాలమ్మా ఆయనకు ఓటు? మనం ఎందుకు వేయాలి ఆయనకు ఓటు? పొరపాటున ఓటేయద్దు.